अत्यंशः नाम साधुवर्तनं प्रस्तुत अत्यंशः नाम साधुवर्तनं అంటే సమర్థమని చూపించడం ఈ లెసన్ మనకి ప్రతిపాదన వస్తుంది కాబట్టి దీంట్లో ఏంటంటే మరొక శ్లోకం ఇది సెకండ్ ఇయర్ క్లాస్ 4th దీంట్లో కో అతిభారః సమర్థానాం కిం దూరం వ్యవసాయినాం కిం దూరం వ్యవసాయినాం కో విదేశః కో విదేశః సవిధ్యానాం సవిధ్యానాం కః పరః ప్రియవాదినాం పిల్లలు ఇది వినండి కోతిభారః సమర్థానాం కిం దూరం వ్యవసాయినాం కో విదేశః సవిధ్యానాం కః పరః ప్రియవాదినాం ఇక్కడ కూడా రిపార్ట్మెంట్ శ్లోకం కాబట్టి దీనికి మనం ముందుగా శ్లోక పరిచయం చేయాలండి శ్లోక పరిచయః अयम् श्लोकः विविध कविभिः विरचितः विविध ग्रन्थेभ्यः स्वीकृतात् स्वीकृतात् साधुवर्तनं साधुवर्तनं इति पाठ्यभागात् इति पाठ्यभागात् స్వీకృతం స్వీకరించబడింది ఈ శ్లోకం వివిధ కవులు రచించినటువంటి వివిధ గ్రంథముల నుండి స్వీకరించబడిన సాధువర్తన పాఠ్యభాగం నుండి స్వీకరించబడింది దీంట్లో మనకు పద విభాగం కావాలి పద విభాగ పద విభాగంలో పదాలుగా విడగొట్టడం కహ अतिभारः समर्थानां किं दूरं व्यवसायिनां कः विदेशः సవిధ్యానాం సవిధ్యానాం కః పరః ప్రియవాదినాం ప్రియవాదినాం దీంట్లో నెక్స్ట్ మనకు కృతార్థం పదార్థ సమర్థానాం
ಸಮರ್ಥವಂತರು. ಸಮರ್ಥ ವಂತುರು ಅತಿ ಬಾರ ಅತಿ ಬಾರ ವಿಕೀಲಿ ಕಷ್ಟಮೈನ ವಿಕೀಲಿ ಕಷ್ಟಮೈನದೆ ಕಹ ಇಮಿಹಿ ವಿಕೀಲಿ ಕಷ್ಟಮೈನದೆ ಏಮಿಟಿ. ಸಮರ್ಥವಂತರು ಅಂತೇ ಅನ್ನಿ ಪನಲನ್ನು ಕೂಡ ಚಾಪಿಚಕ್ಕಿಂಗ್ ಚೇಸವನ್ನು ಮಾತ್ರನೇ ಸಮರ್ಥವಂತರು. ಅಟುವಂಟಿ ಸಮರ್ಥವಂತರು ಮರಿ ಮಿಕ್ಕಿಲಿ ಕಷ್ಟಮೈನಟ್ಟಿದೆ ఏమీ కూడా ఉండదు. వ్యవసాయనాం నిరంతరం కష్టపడి పనిచేయువారు వారికి దూరము అంటే దూర ప్రాంతం కిం ఏమిటి అనగా ఉండదు. అంటే కష్టపడి పనిచేసిన వాడికి దూర ప్రాంతమైన దగ్గర ప్రాంతమైన ఒకే విధంగా భావిస్తుంటాడు. కాబట్టి కష్టపడి పనిచేసిన వాడికి దూరం దగ్గర తేడా ఏమీ కూడా ఉండదు. సవిద్యానాం మంచి విద్యావంతులు మంచి విద్యావంతులకు విదేశం కహ ఏమిటి అనగా విదేశము స్వదేశము అను తేడా ఉండదు. ఎందుకంటే విద్యావంతుడు కాబట్టి మీకు విద్యను ఎదుటి వారికి చెప్పి అందరికీ కూడా మెప్పించే అవకాశం ఉంది. కాబట్టి విదేశము స్వదేశం ఉంటే తారతమ్యం కనిపించదు. ప్రియముగా మాట్లాడే వారికి ప్రియముగా మాట్లాడు వారికి పరాయి వాడు లేక ఇతరులు కహ ఎవడు అనగా అందరూ అయిన వాళ్ళుగానే భావిస్తాడు. అయిన వాళ్ళుగానే భావిస్తాడు అంటే అందరితో కలిపి మనం ప్రేమగా మాట్లాడినట్లయితే తనవాడు పరాయి వాడి తారతం ఇక్కడ కనిపించదు. ఈ శ్లోకం యొక్క భావం భావ సమర్థవంతులకు సమర్థవంతులకు అతి కష్టమైనదంటూ కష్టమైనదంటూ ఏది ఉండదు. కష్టపడి పనిచేయు వారికి
Dura Pradesham Ane Taratamyam Kanpinchadu Taratamyam Kanpinchadu Manchi Vidyavantulaku Swadesham Videsham Anu Teda Undadu Priyamuga Matradu Variki Parayu Varu ఎవరు ఉండరు అనగా అందరూ అయిన వారే ఇది సుఖమిక భావం.